హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు రంగోలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. కొన్ని చోట్ల మామిడికాయ పచ్చడి అని పిలుస్తారు, మరి కొన్ని చోట్ల ఆవకాయ పచ్చడి అని కూడా పిలుస్తుంటారు కదా. సో మేమైతే మామిడికాయ పచ్చడి అని పిలుస్తాము. నాకైతే మామిడికాయ పచ్చడి చాలా చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు మా అమ్మ మామిడికాయ పచ్చడి పెడుతుంటే అమ్మతోనే ఉండేవాళ్ళం అన్నమాట. అంటే అమ్మ ఎలా పెడతారు అనేసి మమ్మీతోనే ఉండేవాళ్ళము. చాలా ఇష్టం అండి మామిడికాయ పచ్చడి అంటే. అంటే వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో కదా. నాకైతే చాలా ఇష్టము. మా ఇంట్లో కూడా అందరికీ చాలా ఇష్టం అండి. మా వారు చాలా లైక్ చేస్తారు, మా పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. సో ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా పెడతాము అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మామిడికాయలు తీసుకొచ్చిన తర్వాత నీట్గా కడగాలి మామిడికాయలను. నీట్గా కడిగి ఒక పొడి క్లాత్తో మామిడికాయలను తుడచాలి. తుడిచిన తర్వాత కాసేపు అలా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేయాలి. ముక్కలుగా కట్ చేసిన తర్వాత అందులో జీడి అనేది వస్తుంది. సో ఆ జీడి అనేది తీసేసేయాలి. తర్వాత ఒక పేపర్ లాగా వస్తుంది, అంటే చిన్నగా ఆ జీడి కింద ఉంటుందన్నమాట, అది కూడా తీసేయాలి. చాలా నీట్గా ఆ వాటిని తీసేసిన తర్వాత ఆ ముక్కలని కూడా ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టాలి. అంటే ఎండలో ఆరబెట్టకూడదు, నీళ్ళలోనే ఇంట్లో ఒక పేపర్ పైన కానీ లేదా ఇంకొక పొడి క్లాత్ పైన కానీ ఆరబెట్టాలి. ఏమాత్రం తడి ఉండకూడదండి మామిడికాయ పచ్చడి పెడుతున్నప్పుడు. అంటే మామిడికాయలకు ఏమాత్రం తడి ఉండకూడదు, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, తడి ఉంటే పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో తడి ఉండకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను అంతకు ముందు రోజే అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్గా క్లీన్ చేసి నీట్గా కడిగి ఆరబెట్టాను, ఎందుకంటే వాటిలో కూడా కొంచెం కూడా తడి ఉండకూడదు. నీట్గా ఆరబెట్టిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి, లేదా గ్రైండర్లో వేసుకున్నా పర్వాలేదు. నేను మిక్సీ పడతాను కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను. నేను 24 మామిడికాయలు పెడుతున్నాను. 24 మామిడికాయలు 3 kgs ముక్కలు అయ్యాయన్నమాట. ఈ మామిడికాయ పచ్చడికి అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత జీలకర్ర ఆవాలు, మెంతులు, కారం వచ్చేసి 3 mangoes కారం యూజ్ చేస్తున్నాను నేను. తర్వాత సాల్ట్ వచ్చేసి గల్లుప్పు, మనం అంటే రాక్ సాల్ట్ అంటాం కదా, అది ఎండలో ఆరబెట్టి మిక్సీ వేసుకున్నా పర్వాలేదు, లేదా పికిల్ సాల్ట్ కూడా దొరుకుతుంది. అంటే డైలీ మనం ఇంట్లో యూజ్ చేసే సాల్ట్ అయితే యూజ్ చేయొద్దు నిల్వ పచ్చళ్ళలో. సో గల్లుప్పు ఎండలో ఆరబెట్టి మిక్సీ చేసి అంటే పౌడర్గా చేసి అది వాడినా పర్వాలేదు, లేదా పికిల్ సాల్ట్ తెచ్చుకున్నా పర్వాలేదు. తర్వాత మిర్చి పౌడర్ కూడా 3 mangoes వాడితే చాలా బాగుంటుంది, కలర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో యూజ్ చేసే కారప్పొడి అయితే వాడొద్దు. తర్వాత ఆయిల్ వచ్చేసి నేను 1.5 kg తీసుకున్నాను. జీలకర్ర మెంతులు 2 డ్రై రోస్ట్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. ఆవాలైతే నేను డ్రై రోస్ట్ చేయలేదు, డైరెక్ట్ అది ఫైన్ పౌడర్ లాగా పట్టుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ రెడీగా అయిన తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద బగోని పెట్టేసుకొని, ఆ బగోని హీట్ అయిన తర్వాత అందులో 1.5 kg ఆయిల్ పోసానన్నమాట. అంటే 3 kgs మ్యాంగో ముక్కలకి 1.5 kg ఆయిల్ పోసాను నేను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఫస్ట్ మిరప గింజలు వేసుకోవాలి. అంటే మన ఎండు మిర్చీల నుండి వస్తాయి కదా సీడ్స్, అవి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నేను 2 spoons ఎండు మిర్చి సీడ్స్ అవి వేసుకున్నాను. తర్వాత 2 spoons జీలకర్ర వేసుకున్నాను, 1 spoon మెంతులు వేసుకున్నాను, 2 spoons ఆవాలు వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అవ్వాలి ఆయిల్లో, అంటే మాడనివ్వద్దండి, ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ అంతా చల్లగా అవ్వాలి, అంటే గోరువెచ్చగా అవ్వాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేస్తాం కాబట్టి గోరువెచ్చగా అవ్వాలన్నమాట. అంటే కొన్ని చోట్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు, ఓన్లీ ఆవకాయ పచ్చడి అని చెప్పేసి అంటే ఆవా పొడితోనే పెడతారు. మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామన్నమాట.
చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్తో కూడా మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. అంటే మా చెల్లెహోళ్ళ నుండి అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారన్నమాట మామిడికాయ పచ్చళ్ళలో. సో నాకు కూడా అంటే చూస్తాను కదా అమ్మ ఎలా పెడతారనేసి, సో నేను కూడా అలానే పెడతానన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ జీలకర్ర ఆవాలు మెంతులు తర్వాత ఎండు మిరపకాయ గింజలు అవి కూడా అన్నీ ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటంతా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అంటే గోరువెచ్చగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ అంతా చల్లగా అయిపోయిందండి. ఆయిల్ అంతా చల్లగా గోరువెచ్చగా ఉంది. అంటే మనం ఇట్లా చేయి టచ్ చేస్తే ఆయిల్లో గోరువెచ్చగా ఉండాలన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 3 కేజెస్ మ్యాంగో ముక్కలకి నేను 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. రెండు కలిపి 1/2 కేజీ వేశాను అన్నమాట. సో ఇలా టోటల్గా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేటివి ఇందులో యాడ్ చేయాలి. చాలా బాగుంటుందండి. చిన్నప్పుడైతే ఈ టైంలోనే మేము కాస్త తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ కలిపేసి ఒక ట్రిప్ అన్నం తినేసేవాళ్ళం అన్నమాట అమ్మ పెడుతుంటే. తర్వాత పచ్చడి అంతా రెడీ అయిన తర్వాత జాడీలోకి ఎత్తుతారు కదా పచ్చడి, అప్పుడు కూడా మళ్ళీ ఒక ట్రిప్ తినేసేవాళ్ళము. ఇంకా పచ్చడి ఉన్నన్ని రోజులు అయితే చాలా ఇష్టంగా వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తినేవాళ్ళం అన్నమాట. అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నం తినేసి వెళ్ళేవాళ్ళము. అప్పుడు ఎక్కువగా టిఫిన్స్ అనేటివి చేయలేదు. సో అన్నమే ఎక్కువ తినేవాళ్ళం మేము. అయితే చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడి, వేడివేడి అన్నము, నెయ్యి, సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. కొన్ని చోట్ల ఆయిల్ అనేది వేడి చెయ్యరు. అంటే పచ్చి ఆయిల్ ఉంటుంది కదా, అంటే నార్మల్గా ఆయిల్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తారు మామిడికాయ ముక్కలు వేసి. కొంతమంది అలా పెడతారు, మేమైతే ఇలా పెడతామన్నమాట. మాకు అంటే చిన్నప్పటి నుంచి నేను అమ్మ ఇలానే పెడతారు కదా, సో అది చూస్తాను కాబట్టి నాకు అలానే అలవాటు అయిపోయిందనమాట. మేము కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామన్నమాట. సో ఇంకా 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను కదా, 1.5 కేజీ ఆయిల్ పోసాను, 3 కేజెస్ మ్యాంగో ముక్కలకి. తర్వాత ఇక్కడ కారం వచ్చేసి 300 గ్రామ్స్ వేస్తున్నాను. అంటే 1 కేజీకి 100 గ్రామ్స్ మిర్చి పౌడర్ వేస్తున్నాను అన్నమాట. 3 కేజెస్ అయ్యాయి కాబట్టి 300 గ్రామ్స్ మిర్చి పౌడర్ వేశాను. ఇప్పుడు ఈ మిర్చి పౌడర్ను కూడా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చాలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీకు ఎంతమందికి మామిడికాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టమండి. నాకు తెలిసి చాలామంది మామిడికాయ పచ్చడి ఈ పాటికే పెట్టేసుకొని ఉంటారు. నేను కొంచెం లేట్ అయింది ఈసారి. నాకైతే చాలా ఇష్టమండి మామిడికాయ పచ్చడి. ఈ టైంలో ఇంట్లో ఆ స్మెల్ వస్తుంది చూడండి, మామిడికాయ కలుపుతుంటే అబ్బబ్బా చాలా బాగుంటుంది. ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది అనిపిస్తుంది చూడండి. ఇలా నీట్గా మిక్స్ చేసిన తర్వాత ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 600 గ్రామ్స్ వేస్తున్నాను. అంటే రాక్ సాల్ట్ మిక్సీ పట్టేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదా పికిల్ సాల్ట్ దొరుకుతుంది అదైనా వేసుకోవచ్చు. అంటే 1 కేజీకి 200 గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నాను. 100 గ్రామ్స్ ఏమో రెడ్ చిల్లీ పౌడర్ వేశాను, 200 గ్రామ్స్ ఏమో సాల్ట్ వేశాను. 3 కేజెస్కి 600 గ్రామ్స్ సాల్ట్ వేశాను. ఇప్పుడు ఈ సాల్ట్, మిర్చి పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ టోటల్గా మంచిగా మిక్స్ అవ్వాలి. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేటివి ఇందులో యాడ్ చేయాలన్నమాట. పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి చాలా నీట్గా పచ్చడి అనేది మనం పెట్టుకోవాలన్నమాట. అంటే ఎలాంటి తడి తగలకుండా, అంటే పచ్చడి ముక్కలకు కానివ్వండి, ఎలాంటి తడి తగలకుండా ఇదైతే మనం పచ్చడి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 100 గ్రామ్స్ జీరా పౌడర్ వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ వచ్చేసి 100 గ్రామ్స్ వేస్తున్నాను. మిక్సీ పట్టిన తర్వాత కూడా ఒకసారి జల్లించుకోవాలండి. ఏమైనా చిన్నగా ఉండల్లా ఉంటే కూడా పోతుంది, నీట్గా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది అన్నమాట. సో 100 గ్రామ్స్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. తర్వాత 50 గ్రామ్స్ ఆవాల పొడి వేసుకున్నాను. నేను ఆవాల పొడి కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పచ్చడి పెట్టుకుంటున్నాం కాబట్టి. సో ఆవాల పొడి నేను 50 గ్రామ్స్ వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ వచ్చేసి 100 గ్రామ్స్ వేస్తున్నాను. మెంతి పౌడర్ వచ్చేసి 25 గ్రామ్స్ వేస్తున్నాను. ఇవన్నీ 3 కేజెస్కి నేను ఇలాంటి కొలతలు తీసుకొని పెడుతున్నాను అన్నమాట. అంటే ఎప్పుడు ఇలానే నేను పెడతాను, చాలా బాగుంటుందండి పచ్చడి.
నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల పచ్చడి మనం తింటుంటే అది పంటి కిందికి వస్తుంటాయి కదా, అంటే మామిడికాయ దాంట్లో అవి ఊరుతాయి, చాలా బాగా వస్తుందంటే ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా పుల్ల పుల్లగా ఉంటాయి, తింటుంటే చాలా బాగుంటుంది. ఒక హాఫ్ కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇవన్నీ మళ్ళొకసారి మిక్స్ చేసుకోవాలండి, నీట్గా మిక్స్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఇందులో వేసిన తర్వాత మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఎందుకంటే ఇవి గడ్డలు గడ్డలుగా అలా ఉండకుండా నీట్గా టోటల్గా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు ఇందులో యాడ్ చేసినప్పుడు అప్పుడు చేయితో కలపాలి. ఇప్పుడైతే నేను గరిటెతో కలుపుతున్నాను, అంటే ఆల్మోస్ట్ అంతా టోటల్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు అనేటివి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక జాడీలోకి పెట్టుకోవాలి, అంటే జాడీ అయినా పర్వాలేదు లేదా ఏదైనా గాజు సీసా లాంటిది ఉంటుంది కదా అదైనా పర్వాలేదు. నేనైతే ఒక బకెట్ అని పెడతాను, అంటే ఎవ్రీ ఇయర్ అందులోనే పెడతాను అన్నమాట, ఇంకా అందులో వేరే ఏమి పెట్టను, అంటే పచ్చడి అయిపోతుంది మళ్ళీ పచ్చడి అందులోనే పెడతాను అన్నమాట. అది కూడా నీట్గా కడిగి ఆరాలండి. ఆరిన తర్వాత కొంచెం సేపు ఫ్యాన్కి అలా ఫ్యాన్ గాలికి పెట్టేసినాం అనుకోండి, అందులో ఏమాత్రం తడి లేకుండా నీట్గా ఆరుతుంది. సో ఇంకా నేను బకెట్ కూడా నీట్గా కడిగేసి పెట్టేస్తానన్నమాట, అంటే జాడీలోకి పెట్టుకోవచ్చు గాజు సీసాలోకి పెట్టుకోవచ్చు, ఏదైనా తడి అనేది ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో నేను మామిడికాయ ముక్కలు వేశాను. ఈ మామిడికాయ ముక్కలు మిశ్రమం ఇదంతా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి, అంటే ముక్కలకి ఆ మసాలా అనేది నీట్గా పట్టాలన్నమాట. కలుపుతుంటేనే అన్నం తినాలనిపిస్తుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇల్లంతా ఈ పికిల్ స్మెల్తో ఎంత బాగుంటుందంటే బయట పక్కింటి వాళ్ళకు కూడా తెలిసిపోతుంది వీళ్ళు మామిడికాయ పచ్చడి పెడుతున్నారని, అట్లా వస్తుంది అన్నట్టు స్మెల్. చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి. సో ఇలాంతా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత వేరే ఒక జాడీలోకి కానీ లేకుంటే ఒక గాజు సీసాలోకి మనకి ఏది కన్వీనియంట్ ఉంటే అందులోకి దీన్ని పెట్టుకోవాలి. నిల్వ పెట్టుకున్న తర్వాత అంటే అందులో వేసిన తర్వాత ఒక 3 డేస్ వరకు కదపకుండా అలానే ఉంచాలి. 3 డేస్ తర్వాత మళ్ళీ పచ్చడి ఒకసారి కలిపేసేసుకొని మనం డైలీగా యూజ్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి పచ్చడి, ఒకసారి ట్రై చేసి చూడండి. మా మమ్మీ అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు 100 కాయలు పెడుతుండేది, అంటే పెద్ద సందడిలాగా ఉంటుండే ఇంట్లో, 100 కాయలు పెడుతుండే. అమ్మ పెడుతున్నప్పుడు మేము అక్కడే కూర్చునే వాళ్ళము. అప్పుడిప్పుడు మిక్సీ ఉంది, బట్ అప్పుడు మిక్సీ లేదు, అన్నీ రోటిలోనే దంచుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కారం పొడి, తర్వాత సాల్ట్, ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రోటీలోనే దంచుకొని పచ్చడి అనేది పెట్టేవాళ్ళు. వాళ్ళకి నిజంగా ఎంత ఓపిక అండి పెద్దవాళ్ళకి, అమ్మ అలానే దంచేసి అన్నీ పొడులన్నీ చేసుకొని పెట్టేవాళ్ళు. మేము 7 మెంబర్స్ అండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ 7 మెంబర్స్, నాకు 5 మెంబర్స్ బ్రదర్స్, ఇద్దరం సిస్టర్స్ అన్నమాట. ఇంతమంది పిల్లలను మమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ అమ్మ ఇంత చేసేది ఓపికగా, నిజంగా పెద్దవాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది. ఇప్పుడు ఈజీ ఉంది కదా, అంటే మిక్సీ పట్టేసుకుంటాము లేదా గ్రైండర్లో వేసుకుంటాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగతా పొడులు అన్నీ మిక్సీ పట్టేసుకుంటాము. ఇప్పుడు చాలా ఈజీ పెట్టడం, చాలా ఈజీ. బట్ అమ్మ వాళ్ళ అప్పుడున్న సిచ్యువేషన్లో మోస్ట్లీ అందరూ రోటిలోనే దంచి మామిడికాయ పచ్చడి అనేది పెట్టేవాళ్ళు. అమ్మనైతే చాలా ఓపిగ్గా మామిడికాయ పచ్చడి పెట్టేవారు అన్నమాట. సో అమ్మ పెట్టిన తర్వాత కూడా ఇంకా ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, వాళ్ళకి కూడా అందరికీ పచ్చడి అనేది ఇచ్చేదమ్మ. చాలా వాళ్ళు ఇప్పటికీ కూడా మేము విలేజ్కి వెళ్తే గుర్తు చేస్తుంటారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. పెద్దవాళ్ళకైతే నిజంగా చాలా చాలా ఓపిక ఉంటుంది కదా. సో ఇప్పుడు పచ్చడి అంతా కలిపేశాను నీట్గా, ఇదంతా ఒక జాడీలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మనం ఇక డైలీ యూజ్ చేసుకోవడానికి తీసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి అయితే ఎలా పెట్టానో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ మాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలనేది నాకు కామెంట్లో చెప్పండి, తప్పకుండా నేను ట్రై చేస్తాను.
చూసారు కదా ఫ్రెండ్స్, 3 డేస్ తర్వాత నేను పచ్చడిని మళ్ళీ కలుపుతున్నాను. ఇట్లా ఉంది పచ్చడి అయితే, చాలా కలర్ఫుల్గా, చాలా అప్పుడే అన్నం పెట్టేసుకొని తినాలి అని అనిపిస్తుంది కదా. సో చాలా బాగా వచ్చిందండి పచ్చడి టేస్ట్ అయితే, చాలా బాగుంది. అంటే మనం కరెక్ట్ కొలతలతో పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్.